దేశంలోనే ఉత్తమ ముఖ్యమంత్రిగా పేరు దక్కించుకున్న ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికే దక్కుతుందని ముమ్మిడివరం ఎమ్మెల్యే పొన్నాడ వెంకట సతీష్ కుమార్ అన్నారు. ఐపోలవరం మండల పరిధిలోని వివిధ గ్రామాల్లో సోమవారం ఘనంగా జరిగిన జగన్ జన్మదిన వేడుకల్లో ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ఐపోలవరం ఎంపీడీఓ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన పుట్టినరోజు వేడుకల్లో ఎమ్మెల్యే పొన్నాడ ముఖ్య అతిథిగా హాజరై కేక్ కటింగ్ చేశారు. అనంతరం అమలాపురం ఏరియా హాస్పిటల్ సిబ్బంది పర్యవేక్షణలో నిర్వహించిన వైఎస్ఆర్ రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. ఈ శిబిరంలో మండల కన్వీనర్ పిన్నమరాజు వెంకటపతిరాజు, రాష్ట్ర యువజన విభాగం కార్యదర్శి దంతులూరి వెంకట రాఘవరాజు తదితరులు రక్తదానం చేశారు. అలాగే కేసనకుర్రు గ్రామంలో సొసైటీ అధ్యక్షులు ముదునూరి లింగరాజు ఆధ్వర్యంలో స్థానిక నాయకులు ఇందుకూరి శ్రీనురాజ్ కేక్ కటింగ్ చేసి జన్మదిన వేడుకలు జరిపారు. పాత ఇంజనం సచివాలయంలో వైసీపీ జడ్పీటీసీ అభ్యర్థి ముదునూరు సతీష్రాజు ఆధ్వర్యంలో జగన్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, అధికారులు, కార్యకర్తలు, వాలంటీర్లు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనలకు అనుగుణంగా మనం కూడా పనిచేయాలని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ పుట్టినరోజు వేడుకలు ఐపోలవరం మండలంలో ఐపోలవరం ఏర్పాటు చేసిన నాయకులందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఎలా తెరండి, ఓకే, వెరీ గుడ్. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విలువలకు విశ్వసనీయతకు ప్రాధాన్యత ఇచ్చి రాష్ట్ర రాజకీయాల్లో అడుగుపెట్టి రాష్ట్రంలోనే తిరుగులేని ప్రజానాయకుడిగా పేరు పొంది దేశంలో అతిపెద్ద ప్రాంతీయ నేతగా పేరు తెచ్చుకున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి 48వ జయంతి మహోత్సవ వేడుకలను కేసనకూరు వైసీపీ కార్యాలయంలో మాజీ సర్పంచ్ అయినటువంటి శ్రీ ఇందుకూరి శ్రీనివాసరాజు గారు, సొసైటీ అధ్యక్షులైనటువంటి శ్రీ ముదునూరు రామలింగరాజు గారు, వైసీపీ నాయకులైనటువంటి శేషారావు గారు, రాంబాబు గారు తదితరుల అభిమానుల సమక్షంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానుల సమక్షంలో ఈ వేడుకల్ని రంగరంగ వైభవంగా జరుపుకున్నందుకు మేము ఎంతగా సంతోషిస్తున్నాం. ఇదే విధంగా రాబో రోజుల్లో ఆయన నిండు నూరేళ్ళు వర్ధిల్లుతూ ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తూ ఈ రాష్ట్రంగా అదే విశ్వసనీయతను నిలబెట్టుకుంటూ ఈరోజు ఘనంగా మన గ్రామ సభ్యులందరితో కూడా ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అలాగే మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఆయురారోగ్యాలు ఆ భగవంతుడు కలగజేయాలని మనస్ఫూర్తిగా మన గ్రామం తరఫున మన ప్రజల తరఫున అందరం కూడా ఆయన కోరుకుంటూ ఈ కార్యక్రమం వచ్చిన అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తాను.